మణికంఠ గారు ఒంగోలు నుంచి రాస్తున్నారు. ఎవరైనా పడుకున్నప్పుడు వారిని దాటి వెళ్ళకూడదంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దీనికి పురాణాలు మంత్రశాస్త్రాలు కూడా చాలా అద్భుతమైన వాడు చెప్పి, నిద్రపోతున్న వ్యక్తికి స్పృహ ఉండదు, వాడు శవంతో సమానం కాసేపు. ఇంకేం తెలియదు కదా, నిద్రలో ఉన్నవాడిని తిట్టుకుంటే కూడా, అంటే కొంతమంది నిద్ర నటించి వింటారు అది వేరే విషయం, కానీ గాఢంగా నిద్రపోతున్నవాడు చచ్చిపోయినవాడు ఇద్దరు ఒకటే. శవాన్ని పొరపాటును కూడా దాటకూడదు. కాబట్టి నిద్రపోతున్న వాడిని దాటడం అంటే శవాన్ని దాటడంతో సమానం. శవాన్ని ముట్టుకున్నా దాటినా వెంటనే స్నానం చేయాలి అని నియమం. అలా దాటితే దానివల్ల ఐశ్వర్యం కూడా నశిస్తుంది. ఇంకోటి కూడా చెప్పాయి, నారద పురాణంలో కొన్ని పనులు చెయ్యరాదు అని చెప్పారు. అందులో ఏమిటంటే వమంతం నాభివాదయేత్, అంటే డోక్కుంటున్న వాడికి దండం పెట్టకూడదు, వాడికి దగ్గరగా వెళ్ళకూడదు, వాంతి మన మీద పడుతుంది కనుక. నిద్రపోతున్న వాడిని దాటి వెళ్ళొద్దు. ఎందుకు దాటకూడదు అంటే మన కాలి కింద దుమ్ము ఉంటుంది, ఈ దుమ్ము వాడి మీద పడుతుంది, తద్వారా వాడి మీద మన కాలి దుమ్ము వేసి వాడిని అపవిత్రుడి చేస్తున్నాం కనుక. ఒకవేళ పొరపాటున దాటుతున్నప్పుడు ఇంకో కారణం కూడా చెప్పారు, చాలా సూక్ష్మంగా ఉంటాయి ధర్మాలు. ఒక వ్యక్తి నిద్రపోతూ ఉండగా వాడి మీద నుంచి దాటితే నీ కాలి దుమ్ము వాడి మీద పడడం వల్ల, నీ దుమ్ము వల్ల వాడికి అనారోగ్యం రావచ్చు, దుమ్ము వాడి మీద వేయటం అనేది పాపం అవుతుంది, ఈ సూక్ష్మక్రిములు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగిస్తాయి. ఇంకోటి, ఈ దాటుతున్నప్పుడు పొరపాటున కాలు జారి లేక తొణికి దాని మీద పడిపోవచ్చు కదా వాడి మీద మనం. అక్కడ పడుకున్నటువంటి వాడు ఏదో పొత్తిగా మనలాగా సన్నగా ఉన్నవాడైతే గబుక్కుని చటుకుని దోగలుగుతాం. కొందరు మహానుభావులు ఏ కుంభకర్ణులు లాంటి వాడు పడుకున్నట్టుగా ఇటును తడు దాటేటప్పుడు డామ్ని వాడి మీద పడితే, తొక్కకూడని చోట తొక్కితే వాడు ఏమైపోతాడు పాపం. అందువల్ల కూడా మన పురాణములు సూక్ష్మంగా ఏమన్నాయంటే, నిద్రపోతున్న వాడిని దాటి పెడితే, పొరపాటున వాడి మీద పడితే వాడి శరీర అవయవాలు శిథిలమవుతాయి కనుక వాడికి ప్రమాదం నీకు ప్రమాదం. ఈ దాటే సమయంలో తొట్టిరుపాటు పడి నువ్వు పడితే నీ కాలు కూడా విరగచ్చు కనుక, ఏదైనా జరగచ్చు కనుక దాటడం ప్రమాదం వద్దు అన్నాయి. ప్రమాదము ఒకటి, అనారోగ్యం మరొకటి. మంత్రశాస్త్ర ప్రకారంగా నిద్రపోతున్న వాడు శవం కనుక, శవాన్ని దాటితే దోషం కనుక, ఇందువల్ల దాటకూడదు. అంచేత ఏ రకంగా చూసినా నిద్రపోతున్న వాడిని దాటరాదు. ఇది కఠోర